गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री साई गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जय साईनाथ बाबा। श्री गुरुभ्यो नमः। साईनाथुनि యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత నిత్య సత్యం సాయి తత్వం అనేటువంటి కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతూ, ఇందులో ప్రధానంగా మన జీవితాన్ని మనం దర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం। ఏ రీతిగా సాయి సచ్చరిత్ర మనకి మార్గనిర్దేశనం చేసింది, సాయినాథుడు సాయి సచ్చరిత్ర అందులో ఉన్నటువంటి తత్వం, ఈ మూడిటి యొక్క ఉద్దేశం కూడా మనిషి బ్రతికి ఉన్నంతకాలం, అంటే స్పృహలో ఉన్నంతకాలం, తెలివి తెలుస్తున్నంతకాలం బెస్ట్ లైఫ్ గడపడానికి మార్గనిర్దేశనం ఏమిటి? ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం మనిషి స్ట్రగుల్ అవుతూ ఉండేది, ప్రయత్నిస్తూ ఉండేది దీనికోసమే. ఏమిటి దీనిలో ప్రధానమైనటువంటి విషయం అంటే ఎఫర్ట్లెస్గా లైఫ్ నడవాలి. ఎఫర్ట్లెస్గా లైఫ్ నడవడం అంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే డివిజన్ లేకుండా ఉండాలి. ఈ విషయాలన్నీ మనం గత 13-15 ఎపిసోడ్స్ నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. సృష్టి ఆది నుంచి నేటి వరకు మానవుడికి ఉన్న ఏకైక సమస్య కాన్ఫ్లిక్ట్ అండి. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. దాన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయాలి. చూడండి, లైఫ్ మొత్తము కూడా కాన్ఫ్లిక్ట్తోనే ఉంటుంది. ఏమిటా కాన్ఫ్లిక్ట్ అంటే? ఒకే సత్యాన్ని ఎవరి ఎవరి పరిపక్వతను బట్టి, ఆ దేశ కాలమాన పరిస్థితులను బట్టి మహాత్ములు దర్శింపచేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కుదరదు, దర్శింపచేయడం కుదరదండి. వీ హ్యావ్ టు సీ, మనం చూడాల్సిందే. కానీ ఒకళ్ళు మనకి చూపించడం అనేది చాలా కష్టం. కాకపోతే ఏం చేయగలరు? మరి సాయి సచ్చరిత్రలో కానీ మనకున్నటువంటి సర్వశాస్త్రాల్లో కానీ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దానివైపు ఒక సూచన మాత్రం చేయగలదు, అంతవరకే. అందుకోసమే ఇన్ని శాస్త్రాలు వచ్చినా, ఇంతమంది గురువులు వచ్చినా, ఇంతమంది మహాత్ములు వచ్చినా మానవ జీవితం పెద్దగా ప్రయోజనం పొందినట్టుగా మనకు అక్కడ కనిపించదు. ఎందుకంటే స్టిల్ వీ హ్యావ్ దట్ సారో, ఆ బాధ అలాగే ఉంది, ఆ దుఃఖం అలాగే ఉంది, ఆ పోరాటం అలాగే ఉంది. ఏవి కూడా పెద్దగా ఏ మనిషి జీవితంలో కూడా పెద్ద మార్పు రాలేదు. ఏదో కొంత స్వాంతన వస్తే కనిపిస్తున్నది. మళ్ళీ వెంటనే ఆ దుఃఖము, భయము, బాధ, క్రోధము, ఈర్ష్య, ద్వేషము, ఇది అగౌని మొత్తం అంతా కూడా మనిషిని, ఒంటరితనం, ఇవన్నీ కూడా మనిషిని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. మీరు ఎన్ని చేయండి, ఏ కర్మకాండ చేసినా సరే ఇది మాత్రం పోదు. పోయినట్టు మనకు ఇంతవరకు కనిపించాలా? ఎందుకంటే మనకు అసలు అంత కర్మకాండ చేసే శక్తి మనకు లేదు. మరి మార్గం ఏమిటి అని సృష్టి ఆది నుంచి మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రయత్నించడం అంటే, మరి ప్రయత్నిస్తే ఎందుకు రాలేదనే ప్రశ్న వస్తుంది. అక్కడ నిజంగా నిజమైనటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఆ ప్రయత్నాన్ని మనకున్నటువంటి అనుభవం, మనకున్నటువంటి ఆశ, ఇవన్నీ కూడా పక్కకి తోసేస్తున్నాయి. పూర్తిగా ప్రయత్నం ఎక్కడ జరుగుతుందండి? మన జీవితాన్ని తీసుకున్న ఒక సగటు మనిషి యొక్క జీవితం చూస్తే, పొద్దున లేచిన దగ్గర నుంచి దెర్ ఈజ్ ఎ ఫోర్స్ బిహైండ్ అస్. ఏదో మనల్ని తోసేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు తోస్తారు, తర్వాత బాధ్యతలు, చచ్చే వరకు తోస్తూనే ఉంటాయి. ఇందులో తెలివిగలవాడు, అంటే మనం ఎవరైతే మహాత్ములు అంటున్నామో వారే నిజమైనగా తెలివిగలవారండి. ఎందుకంటే సమస్యకి పరిష్కారం కనుక్కునేవాడు తెలివిగలవాడు. కానీ సమస్యని సమస్యగా ఉంచుకొని ఇంకా కొత్త సమస్యలు పోగు చేసుకునేవాడు తెలివిగలవాడు ఎట్లా అవుతాడు చెప్పండి? ఎవరైతే దీన్ని సమస్యని సమస్యగా గుర్తించి, ఎందుకు నన్ను ఏది తోస్తున్నది, ఎందుకు నేను ఇట్లా పరిగెడుతున్నాను జీవితంలో, ఇది ఆగదా, ఇది ఇంతేనా అని ఒక బ్రేక్ తీసుకుని ఆగుతాడు. చూసారా, అంత గొప్ప ఎనాలజీ కాకపోయినా మనిషి వెనక కుక్క పరిగెడుతున్నది అనుకోండి, మనిషి పరిగెడుతున్నాను అనుకోండి, ఆ కుక్క వేగం పెంచుతూ ఉంటుంది. అలా ఉంది సగటు మనిషి యొక్క బ్రతుకండి. అది వెంటబడుతున్నది, ఆ ఫోర్స్ వెనకాల నుంచి. మనం ఏం చేస్తున్నాం, దాని నుంచి తప్పించుకుందామని పరిగెడుతూ ఉన్నాం, అది ఇంకా వేగం పెంచుతుంది. మనం పరిగెడుతూ పరిగెడుతూ ఒకనాటికి కథ ముగిసిపోతున్నది. ఇంతకు మించి మనిషి జీవితంలో గొప్పగా ఏముందో చెప్పండి నాకు. ర్యాట్ రేస్, రన్నింగ్ ఫర్ వాట్, దేనికోసం ఈ పరుగు? ఫర్ నథింగ్ టు బి ఆనెస్ట్, విత్ ఎనార్మస్ పెయిన్, భయంకరమైనటువంటి బాధ క్షోభంతో మనిషి అనునిత్యం దగ్ధమైపోతూ పరిగెడుతూ జీవిస్తున్నాడే తప్ప ఎక్కడా కూడా ఒక బ్రేక్ తీసుకోవట్లేదు. చూడండి, మరి తెలివిగల వాళ్ళని ఎవరిని అంటున్నాం మనం అంటే మహాత్ములు. ఏం చేశారు మహాత్ములు? బుద్ధుడు కానివ్వండి, ఆదిశంకరులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, లేదు నేటి సమాజంలో మనం చూస్తున్నటువంటి మహనీయులు కానివ్వండి. రెండే రెండు సెక్షన్లు అండి. ఒకటి పరిగెత్తే సెక్షను. ఎప్పుడైతే ఆ కుక్క పరిగెడుతున్నప్పుడు మన వెనక తరుగుతున్నప్పుడు మనం ఆగామనుకోండి, అది ఆగిపోతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ సీక్రెట్, ఇట్ వర్క్స్ ఫర్ షూర్. కనిపిస్తూనే ఉందిగా మనకి, కొంచెం మనం ఆగి చూస్తే అసలు. ఒక్కసారి కనుక మనకి వెనకాల పరిగెడుతున్నప్పుడు ప్రాక్టికల్గా కూడా మీరు ఆగండి, అది ఆగిపోతుంది. ఇది కూడా అంతే, మనం ఆగట్ల. దాన్ని సెట్ చేసే మార్గంలో, దాన్ని తప్పించుకునే మార్గంలో మనం పరిగెడుతున్నాం. అది ఇంకా మరింత పరిగెత్తి 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 శారీరకంగా శిథిలమైపోయి మానసికంగా కుంగిపోయి మనిషి పతనమైపోయి మరణిస్తున్నాడే కానీ, వేర్ ఈజ్ ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ లైఫ్? మన జీవితంలో ఆనందమైన క్షణం కోసం ఎదురు చూడటమే కానీ ఆనందంగా జీవించడం అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. నో బడీ కెన్ డినై దిస్. మనం ఏదో హైపోథెటికల్గా మనమేం మాట్లాడట్లేదు, మన జీవితంలో ఉన్న అనుభవాన్ని తీసుకొని మనం మాట్లాడుతున్నాం. మరి ఏం జరగాలి అంటే, మనకి తెలియకపోయినా అది చేసి సాధించిన వాళ్ళని కనుక మనం దర్శించినట్లయితే తెలుస్తుంది. ఏం చేశారు మహాత్ములంతా అంటే, మహాత్ములు అందరూ చేసిన ఒకటేనండి, దే స్టాప్ ది రన్ ఫస్ట్ అబ్రప్ట్లీ. ఆ పరుగుని ఒక్కసారి ఆపారు. ఆపి వెంటనే జరిగినటువంటిది ఒక ప్రశ్న వేశారండి. ఇట్ స్టార్ట్స్ విత్ క్వశ్చన్. ఆ ప్రశ్నల సమాహారమే ఉపనిషత్. ఉపనిషత్తులు మొత్తం ప్రశ్నల మయం. ప్రశ్న అంటే ఎంక్వైరీ, అదండి మార్గం. అది లేని వ్యక్తికి ఆ ర్యాట్ రేస్లో, ఆ పరిగెత్తటంలో మనిషి దగ్ధమైపోయి బూడిదైపోతున్నాడు. ఇది మనం జీవితంలో, మన చుట్టూ సమాజంలో నిత్యం మన జీవితంలో మనం దర్శిస్తున్నటువంటి నగ్న సత్యం కాదా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మన సహజంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, నాకు సమయం లేదు అంటే ఎంత భయంకరమైనటువంటి స్పీడ్లో పరిగెడుతున్నామో గమనించండి. మహాత్ములు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మన పరుగు అత్యంత నిష్ప్రయోజనం. చూడండి, సత్యం చాలా భయంకరంగా ఉంటుంది. మనం పరిగెత్తలేక చచ్చిపోతుంటే జీవితంలో అదేదో చాలా ప్రధానమని, చాలా గొప్పదని, దాన్ని ఏదో సాధించాలని, ఏదో ఎవరికో ప్రూవ్ చేయాలని చచ్చిపోతున్నామండి పరిగెత్తలేక. మహాత్ములు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, వాళ్ళు నవ్వుతున్నారు పక్కా పక్కా నవ్వుతూ, నీ పరుగు 100% అట్టర్ వేస్ట్. ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టు ఉంటుంది ఆలోచించే వ్యక్తికి. ఆలోచించిన వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదనుకోండి. ఈ కార్యక్రమం మనం చేయటంలో ఉద్దేశం ఏంటంటే, మనం ఆ బ్రేక్ తీసుకొని చూడాలనే ప్రయత్నం చేస్తున్నాం. లేదు నేను చాలా బిజీ అన్నవాడు అసలు ప్రపంచంలో, వాడికి ఎవరు అక్కర్లేదు, వాడు ఎట్లాగో దేనికి పెద్ద ప్రయోజనం ఉండదు. ద డెస్టినేషన్ ఈజ్ డైరెక్ట్లీ టు ది గ్రేవ్ యార్డ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్. అత్యంత క్షోభకరమైనటువంటి జీవితం జీవించి రాలిపోవడం తప్ప అక్కడ పెద్దగా సాధించేది, పొందేది కూడా ఏం లేదు. కాబట్టి ఆ సెక్షన్ గురించి మనం పెద్దగా విచారణ చేయవలసిన అవసరం లేదు. బికాజ్ వీ నో ద ఎండ్ ఆఫ్ దట్ లైఫ్. ఆగి ఒకసారి వెనక్కి తిరిగి ఏం చెప్తున్నారు ఈ మహాత్ములు? ఎక్కడో సమస్య ఉన్నది, ఎంత పరిగెత్తినా తీరం అంతకంతకు దూరం అవుతున్నది, బాధ పెరుగుతున్నది తప్ప ఎక్కడా కూడా విశ్రాంతి, మనశ్శాంతి, ఆనందం అనేది ఎక్కడ లేదు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్, మహాత్ములంతా మనకు చెప్తున్న విషయం ఏంటంటే, దేర్ ఈజ్ ఏ వే అవుట్. మనం చూసేదానికి వాళ్ళు చెప్పేది కంప్లీట్గా కాంట్రడిక్టరీగా ఉంది, చాలా పూర్తి వ్యతిరేకంగా ఉంది. మనమేమో నిత్యం జీవితంలో బాధ, క్షోభ, భయము, పరిగెత్తటం, నానా కంగారు పట్టడం, ఏదో ప్లాస్టిక్ స్మైల్, నానా జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఈ జీవితంలో మన అనుభవంలో ఉన్న జీవితం అది. కానీ మహాత్ములు చెప్తున్న విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ బ్లిస్ఫుల్. సీ చేంజ్, ఎక్కడ సంబంధం లేదు. జీవిత పోరాటంలో పరిగెత్తలే కలిసిపోతున్న నాకు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ పరుగు శుద్ధ దండుగా అని ఒకటి. లైఫ్ చాలా అందమైంది అని చెప్తున్నాను. అంటే అసలు కాంట్రాక్స్ట్ అండి, పూర్తి వ్యతిరేకంగా ఉంది నా జీవన అనుభవానికి, వాస్తవానికి. సో కనీసం బుద్ధి కలిగిన జీవి ఒకసారి ఈ పరుగే వేస్ట్ అంటున్నారు కదా ఏంటంటే అని వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం ఈ కార్యక్రమం ద్వారా. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇట్, వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మా అనుభవం ఇలా ఉంటే మీరు అలా చెప్తున్నారేంటి అనేటువంటి ప్రశ్నని మనం అడుగుతున్నాం. అదే సాయిబాబా తత్వం అంటే. అంతేగాని ఏదో రొటీన్గా 4 కథలు చదువుకొని మన జీవితం మనం ఏడుపులోనే గడిపేస్తే మరి ఆ సచ్చరిత్ర యొక్క పరమార్థం ఏమై ఉంటుంది? నిష్ప్రయోజనం అవటం లేదా? కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది యాక్చువల్ జర్నీ. ఎక్కడి నుంచి? ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. మహాత్ములు అత్యంత దయచేత, వారికి తెలిసినటువంటి జీవితమే పరమ ప్రేమ చేత, పూర్ణ నిస్వార్థం అండి. వాళ్ళకి అక్కడ స్వార్థం ఏం లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవటం వల్ల వాళ్ళకు వచ్చే పెద్ద ప్రయోజనము లేదు, మనం తెలుసుకోపోవటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టము లేదు. ఈ రెండిట్లో ఏదున్నా వాళ్ళు మహాత్ములు కాజాలరు. ఇది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పరిస్థితికి ఎఫెక్ట్ అయితే వాళ్ళకి మహనీయతత్వం అబ్బేటువంటి అవకాశం లేదు. అందుకోసమే చూడండి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో భగవాన్ రమణ మహర్షి గారు ఉన్నారు కదా, ఆయన మానాన ఆయన దివ్య ఆనందంలోనే కూర్చొని ఉన్నారు. మరి సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు ఏమంత గొప్ప ప్రశాంతంగా ఉందండి చుట్టుపక్కలంతా కూడా. ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో ఎప్పుడు డ్రౌటే. ఇవన్నీ కూడా నగ్న సత్యాలండి. మనం ఏంటంటే ఆ ర్యాట్ రేస్లో జీవితం దగ్ధమైపోతుంది. వీఆర్ వేస్టింగ్ అండ్ వీఆర్ లివింగ్ వెరీ వెరీ పెటీ లైఫ్. అత్యంత అల్పమైనటువంటి భయానకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం మనం. అట్లీస్ట్ ఈ విషయం కూడా తెలుసుకుని ఆగకపోతే ఇక దానికి పెద్ద మాట్లాడేది కూడా ఏం లేదు. ఈ చర్చ అంతా ఆగి నేను ఏదో తప్పు మార్గంలో వెళ్తున్నాను, మహాత్ములు వేరుగా చెప్తున్నారు ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళ కోసం ఈ కార్యక్రమం. దీనికి ఎక్కడ ప్రారంభం అంటే ప్రశ్నతో ప్రారంభం. చాలా సందర్భాల్లో ఎందుకు ఇప్పుడైనా మనతో ఏమండి మీకు ఏదైనా ప్రశ్న ఉందా అంటే మనకేమీ లేదు అంటాం. ఎందుకో తెలుసా అండి, ప్రశ్న లేనిది ఇద్దరికే. పూర్ణ అజ్ఞానికి ప్రశ్న ఉండదు. ఎందుకంటే వాడు ఎడిపోయాడు, వాడికి దిక్కే తెలియదు. ఇప్పుడు ఆ పారాషూట్లోంచి కింద పడేవాడికి నువ్వు ఏ డైరెక్షన్లో ఉన్నావు నాన్న అని అడగని తోయంగానే వాడికి డైరెక్షన్ తెలియదు. హీ నోస్ ఓన్లీ దట్ హీస్ ఫాలింగ్. ఆ పారాషూట్ ఆన్ చేసి దిగుతూ స్లోగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే వాడు ఏ డైరెక్షన్లో దిగుతున్నాడా, ఎంత స్పీడ్లో దిగుతున్నాడు, ఎక్కడ దిగాలి ఈ ఐడియా ఉంటుంది. తోసి పడిపోతున్న వాడికి నువ్వు ఏ డైరెక్షన్లో ఉన్నావంటే వాడికి తెలియదు. అంతకన్నా భయంకరంగా ఉన్న వ్యక్తికి ప్రశ్న ఉండదండి. వాడికేం ప్రశ్న ఉంటుంది? పడిపోయి వస్తున్నాడు, వాడు ఊపిరాటలేదు, బ్రతుకు ఊపిరందటమే కష్టంగా ఉంది. 2వ సెక్షన్ పరిపూర్ణమైనటువంటి జ్ఞానికి ప్రశ్న లేదు. ఎందుకంటే సర్వము గోచరమై ఉంది కాబట్టి. ఇప్పుడు మాకు ప్రశ్న లేదు కాబట్టి మనం ఏ సెక్షన్లోకి వస్తామండి అంటే జ్ఞాని సెక్షన్లోకే వస్తామని అనుకుందాం. కాసేపు మంచికే పోదాం, ఏముంది. జ్ఞానికి దుఃఖం ఉండకూడదండి, ఇది లెక్క. జ్ఞానికి దుఃఖము భయము 2 ఉండవు. సింపుల్. ఇది ఒకళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కాదండి, అసలు ఒకళ్ళు ఇవ్వలేరు. బయట వాడికి ఏం తెలుసు నాకు భయం ఉందో లేదో? వాడి భయంతోనే వాడలాడిపోతుంటే. జ్ఞానికి పరిపూర్ణంగా తెలిసి ఉంటుందండి. ఏమిటి తెలిసి ఉంటుంది? ఆ ఊళ్ళో ఈ చెట్టు పక్కన ఏముంది, ఈ కొండగుట్ట మీద ఏముంది, ఇది కాదు తెలియటం. ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈజ్, ఏది ఉన్నదో అది తెలుస్తుందండి. ఏది సత్యమో అది తెలుస్తుంది. మరి మనకేం తెలుస్తున్నది అంటే మన అజ్ఞానం తెలిసిపోతుందిగా పూర్తిగా, దానికి పెద్ద విచారణ అక్కర్లేదు. మనకేం తెలుస్తున్నదంటే ఉన్నది ఒకటైతే మరొకటిగా తెలిసి భయంతో పరిగెడుతున్నాం. ఇందాక ఒక ముక్క మనం చెప్పుకున్నాం. నేను ఇంత కష్టపడి పరిగెత్తుతూ జీవితంలో కష్టపడి చెమటలెక్కుతుంటే ఒక మహాత్ముడు చిరునవ్వు నవ్వుతూ ఎందుకురా పిచ్చివాడు అట్లా పరిగెడుతున్నావు, ఆ పరుగు మొత్తం శుద్ధ దండుగా పిచ్చి పరుగు పరిగెడుతున్నావురా అని అడిగితే మన కోపం వస్తుంది. అదేంటంటే నేను ఇంత కష్టపడి పరిగెడుతుంటే నాది పిచ్చి పరుగు అంటారేమిటి, అర్థం పర్థం లేని పరుగు అంటారంటే దాన్ని ఒక్కసారి విచారణ చేద్దామండి. మనకు తెలుసా తెలీదో మనకు తెలిసిపోతుంది. నిజంగా 100% వేస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ, ఆల్ అవర్ రన్, నో మ్యాటర్ వాట్ వి సే. ఎందుచేత అంటే సీ ద ఎండ్ ఆఫ్ దిస్ రన్, ఈ పరుగు చివరిలో ఏముంది, ముగింపు ఉన్నదండి. నువ్వు ఎవడివేగా, నువ్వు ఒక సైంటిస్ట్విగా, ఒక మేధావి అయ్యుండు, నువ్వు ఒక గొప్ప వక్తవే కావచ్చు, నీకు మహా పేరు ప్రఖ్యాతులే ఉండొచ్చు, నీవు గొప్ప ధనవంతుడివే కావచ్చు, నీవు పరమ దరిద్రుడివే కావచ్చు, ఎవరు ఏది ఏమైనప్పటికీ ద ఎండ్ ఆఫ్ దిస్ రన్ ఈజ్ ది డెత్. ఇట్స్ బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. కనీసం బుద్ధి కలిగిన జీవి, ఇంత క్షోభపడుతున్న వ్యక్తికి ఈ కనీస జ్ఞానం లేకపోతే వాడు మనిషి అనిపించుకో జాలడు. ఘోరాతి ఘోరమైన జీవితం బ్రతుకుతున్నవాడు పరమ అసమర్థుడు, పశువు కన్నా హీనంగా బ్రతుకుతున్నవాడు అవుతాడు. కానీ బుద్ధి కలిగిన మానవుడు అని చెప్పుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటుంది చెప్పండి అసలు. ఇట్స్ అ డ్యామ్ సీరియస్ క్వశ్చన్ కాదా. నా జీవితం నాకే లెక్క లేకపోతే గురువులకిను దేవుళ్ళకి లెక్క ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట పరుగు ఆపవలసిన అవసరం ఉంది. కనీసం ఇది అర్థం కావాలి కదా, నేను ఎంత పరిగెత్తినా ఏం సాధించినా బూడిదలో పోసిన పన్నీరు తప్ప మరొకటి కాదు. అవునని చెప్పనండి ఎవరన్నా. మరణం అండి, ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ది లైఫ్ ఈజ్ ది డెత్. నో బడీ కెన్ డినై ఇట్. వన్ డే ద హోల్ యాక్షన్, నీ ప్రయత్నము, నీ బాధ, ఇవన్నీ కూడా ముగిసిపోతాయి ఒక రోజున. అంటే దీన్ని చాలా సందర్భాల్లో నేను చెప్పినప్పుడు దివాలా తీసే బ్యాంక్ అండి ఇది. ఏది నా జీవితం ఏదని నేను అనుకొని ప్రయత్నించి పరిగెడుతున్నానో దట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ వన్ డే. నో బడీ కెన్ డినై ఇట్. యూ స్టార్ట్ ఫ్రమ్ దేర్, దెన్ వీ కెన్ స్టాప్ అవర్ రన్. ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత ఫ్యూటైలో, ఎంత టెంపరీనో, ఎంత అల్పమైనటువంటిదో, ఎంత అర్ధరహితమైనటువంటిదో, మీనింగ్లెస్. నా పరుగు జీవితంలో ఇట్స్ మీనింగ్లెస్. ఈవెన్ దెన్ యూ వాంట్ టు రన్. ఇప్పుడు నా జీవితంలో నేను పెట్టే పరుగు, పడే ఆవేదన, ఇవంతా కూడా అర్ధరహితము. ఎందుకంటే ఒక రోజున ఇది మొత్తం ముగిసిపోతుంది కాదా. నాకు వెర్బల్గా నేను విన్నాను, విజువల్గా నేను చూస్తున్నాను, కానీ నా మనస్సు దాన్ని పట్టుకోలేదండి. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం కూడా. ఎవరైతే ఈ భయంకరమైన జీవితాన్ని బ్లిస్ఫుల్ లైఫ్గా మార్చుకోవాలనుకుంటున్నారో ఇది ఒకటే మార్గం. మహాత్ములంతా చెప్పింది 10 రకాల మార్గాలు లేవండి. ఎంక్వైరీ ఈజ్ ఓన్లీ ద వే. ఎప్పుడైతే ఈ జీవితాన్ని దివ్యంగా గడపాలని నేను అనుకుంటున్నానో ఖచ్చితంగా ఎంక్వైరీ మస్ట్ స్టార్ట్. వెన్ వీ నో ద డెత్ ఈజ్ ఇన్వెటబుల్, మరణాన్ని తప్పించుకున్న మహనీయుడు భూమి మీద అసలు లేడు అసలు. వారు అవతార పురుషుడే కానివ్వండి, మహాత్ముడే కానివ్వండి, గురువే కానివ్వండి, ద అట్టర్ ట్రూత్ ఈజ్ ది డెత్. సో వాట్ అనేది మన క్వశ్చన్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ వన్ డే, ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ రన్నింగ్ లైక్ ఎ డాగ్. కుక్క మాదిరిగా ప్రపంచంలో దేనికోసం పరిగెడుతున్నావు? పోనీ నువ్వు పరిగెత్తితే ఎక్కడ సుఖపడినట్టుందా అంటే లేదు. పొందేదేమన్నా ఉందా అంటే అది లేదు. చివరికి జీవితం ముగిసిపోతున్నది. ఇది నీకు తెలిసిందా తెలియలేదా? తెలియటం అంటే ఊరికే వెర్బల్గా తెలియటం కాదండి. విజువల్గా మనం అనేక మరణాలు చూడవచ్చు, అది తెలియటం కాదు. మరి ఏమిటి తెలియటం అంటే మై మైండ్ షుడ్ క్యాచ్ దట్. నా మనసు దాన్ని పట్టుకుందా పట్టుకోలేదా? పట్టుకుంటే నా పర్సెప్షన్ మారిపోతుందండి. దిస్ ఈజ్ వేర్ ద బ్యూటీ ఈస్. నా మనసే నిజంగా మరణం తథ్యం అని తెలిసినట్లయితే నా ఈ ప్రయత్నం అన్నిటికీ చివరికి ఫలితం, పగార్, జీతం ఏంటో తెలుసా అంటే 4 రోజులు నేను ఉద్యోగం చేస్తే నాకు వచ్చే కరెన్సీ, నా జీవితాంతం నేను కష్టపడితే నా చివరికి వచ్చేది ఎండింగ్. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై లైఫ్. మరలా జీవితం ఉందా, అంతకుముందు జీవితం ఉన్నదా అనేది మనకి పెద్ద ఉపయోగకరం కాదండి. ఏదో కొన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ భగవాన్ రమణ మహర్షి గారిని అడిగారు ఒక భక్తుడు, గత జన్మలో నేను ఏంటో చెప్పండి స్వామి, ఎందుకంటే మనకి ఈయనకి తెలుసు అంటే ఈయనకి అన్నీ తెలిసి ఉండాలని. భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, నువ్వు గత జన్మలో ఏంటో అడుగుతున్నావు కదా, ఈ జన్మలో నువ్వేంటో నీకు తెలిసిందా? అవర్ లైఫ్ బికమింగ్ ఎవ్రీ డే బై డే ఇట్ ఈస్ బికమింగ్ మిజరబుల్, బోరింగ్, మోనోటోనస్, రెపెటేటివ్. కాబట్టి మనం ఒక కంక్లూజన్కి వచ్చేసాం. ఏమని? లైఫ్ అంటే ఇంతే, లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. దట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. ఎందుకని? నాకు దుఃఖమే కనిపిస్తున్నది తప్ప ఎక్కడ కనుచూపు మేరల్లో సుఖము, ప్రశాంతత, ఆనందం అనేది నాకు కాదు, నేను చూస్తున్న జీవితాల్లో ఎక్కడా కూడా నాకు కనిపించట్లా. కానీ చూడవలసింది ఇక్కడ కాదు, అందరం ఒకటే బోట్లో ఉన్నాం, ఇంతరం కూడా దక్షిణ వాహినిగానే ఉన్నాం, కానీ ఉత్తర వాహినిగా ఎవరు లేము. కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి జీవులు అంటే మహాత్ములు, భగవాన్ రమణ మహర్షి గారు కానివ్వండి, మహాభక్తులైనటువంటి తుకారాం గారి లైఫ్ కానివ్వండి, కబీర్దాస్ గారి లైఫ్ కానివ్వండి, మొన్న మొన్నటి వరకు భూమి మీద నడయాడినటువంటి సాయిబాబా వారి యొక్క జీవన విధానం కానివ్వండి, జిల్లెళ్ళ ముడమ్మ గారి జీవితం కానివ్వండి, మాతృశ్రీ చుండూరు కామేశ్వరమ్మ గారి పూలమ్మ గారి జీవితం కానివ్వండి, ఇవి మనం గమనిస్తే తప్ప సత్యం మనకు తెలియదండి. అయితే పేర్లైతే మనం చెప్పుకున్నాం, కానీ వాళ్ళందరి యొక్క పర్సెప్షన్, ఆ జీవన విధానం, వాళ్ళకున్నటువంటి భావజాలం, వారికున్నటువంటి మానసిక స్థితి మాత్రం ఒక్కటిగానే ఉంది. ఎక్కడ ఉన్న తేడా అంటే, దెర్ ఆర్ మెనీ ట్రూత్స్ దట్ వీ ఇగ్నోర్. చాలా సత్యాలు మన జీవితంలో, మన మరణం అనేది మనం నిత్యం ఎక్కడ కూడా చూస్తూనే ఉంటాం కదండి, వింటూనే ఉంటాం కదా. వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. మనకు తెలియదు అదేంటనేది. వెర్బల్తో అంటే ఒక థాట్తో ఆగిపోయింది, జస్ట్ మన ఒక విజువల్ పర్సెప్షన్తో ఆగిపోయింది. మనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, అది ఒక భయానకమైనట్టు మనకి, ఎందుకంటే జీవితమే భయానకం, దాంతోపాటు ఆ మరణం కూడా భయానకమే. వెరసి అది పెద్ద భయం అయిపోయింది, కాబట్టి దాని జోలికి పోము, దాని గురించి విచారణ చేయము. కాబట్టి అది మన అనుభవంలో గోచరించట్లేదు. అక్కడే ఉన్నది ప్రాణమంతా. కఠోపనిషత్తు కూడా ఇదే విషయాన్ని చెప్తుందండి. ఇన్వెటబుల్లీ యువర్ డెత్ ఈజ్ వెయిటింగ్. నువ్వు చూడంత మాత్రాన, నువ్వు పరిగెత్తినంత మాత్రాన, నువ్వు సప్రెస్ చేసినంత మాత్రాన, నువ్వు ఇగ్నోర్ చేసినంత మాత్రాన అది నిన్ను ఇగ్నోర్ చేయదు. ఒక ఫూల్ మాత్రమే దాని నుంచి దాక్కోవాలని ప్రయత్నం చేస్తాడు. నో, యూ కెనాట్ డూ దాట్. ఇట్ విల్ కమ్ అండ్ క్యాచ్ యూ. So when that is utter truth, why don't we really look at it what it is? ఏమై ఉన్నది ఆ డెత్ అంటే, ఇట్ ఈస్ ది ఎండింగ్ ఆఫ్ ది ఆల్ యువర్ అగోనీ. నీ ప్రయత్నం, నీ పరుగు, నీ దుఃఖము, నీ పెటీనెస్, లాంగింగ్నెస్ మొత్తాన్ని కూడా ఒక ముగింపు పలుకుతున్నది అన్నప్పుడు సహజంగా కూర్చొని ప్రశాంతంగా విచారణ చేయాలి. నిజమే కదా, ఇదంతా ఒకనాటికి ముగుస్తున్నది కదా, ముగుస్తున్న దాంట్లో నా ఈ పరిగెత్తే ప్రయత్నంలో ఏమైనా అర్థం ఉన్నదా? దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రియలైజేషన్. ఎందుకంటే బెనిఫిట్ లేని దాని యందు ప్రయత్నించేవాడు మూర్ఖుడుగా అవుతాడు, కానీ వాడు జ్ఞాని, తెలియగలవైన అయినటువంటి వాడు ఎలా అవుతాడు చెప్పండి? మరి మూర్ఖుడికి దుఃఖం కాక సంతోషం ఎట్లా వస్తుంది చెప్పండి? అట్లీస్ట్ నౌ ఆలోచించవలసినటువంటి అవసరం, దాన్ని బాగా మనసుకు పట్టించవలసిన అవసరం. అక్కడ భయానికి ఆనందానికి ఏం లేదండి. మనం వేసుకున్న ఇల్యూజన్స్ కూడా మనకు ఎలాగ ఆనందం ఇవ్వట్లేదు కదా. మనకున్నటువంటి అబద్ధపు నమ్మకాలు, మన ఇల్యూజన్, మన భ్రమ ఏంటంటే నేను చాలా కాలం, నేను ఎల్లకాలం ఉంటాను. నో, ఇట్స్ నాట్ ట్రూ. అసలు బతుకు ప్రారంభమే అబద్ధంలో ఉందండి. ఇంకా వీడికి సుఖం వచ్చేటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది? జీవితం ఇంత భయంకరంగా కాకుండా ఏ విధంగా వేరే విధంగా ఉండేది నాకు అవకాశం ఉన్నది. అందుకోసమే సాయిబాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తుల పట్ల కానివ్వండి, మహాత్ములు దర్శించినప్పుడు వారు చెప్పేటువంటి విషయం కానివ్వండి, ఒకటే, ఎలా ఉన్నావు నాయన అని అడుగుతారు. వీడు విపరీతం, అందరి మహాలు విచారంగానే ఉంటాయి, ఎందుకంటే ఏదో కోల్పోయాం, ఏదో పొందాలి, ఏదో గోల. ఒకటండి, మనకి వెర్బల్గానే తెలుస్తున్నది తప్ప మన మనస్సు దాన్ని పట్టుకోవటం లేదు. మన మనస్సే గనక పట్టుకున్నట్లయితే ప్రతి జీవి కూడా మరొక జనక మహారాజు అయి తీరుతారు. ఎందుకని జనక మహారాజ్ పేరు చెప్తున్నారంటే హీఈస్ ఎ కింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ హీఈస్ ఎ కింగ్ ఆర్ ఎ బెగర్, ఇట్ డజంట్ మ్యాటర్. ద స్టేట్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. రాజుకైనా బిచ్చగాడికైనా పరిస్థితి మాత్రం ఒకటేనండి. రాజు రాజ్యం కోసం పరిగెడుతున్నాడు, బిచ్చగాడు భోజనం కోసం పరిగెడుతున్నాడు, ఇద్దరు పరిగెడుతూనే ఉన్నారు, ఏం తేడా లేదు. ఎవరు పరుగు ఆపుతారో వాడు నిజమైనటువంటి రాజు, వాడు మహాజ్ఞాని. ఎందుకని ఆపుతున్నాడు పరుగు? మనం అంటుంటాం ఆ వీళ్ళేం చేయటం లేదండి, మనం ఏదో పెద్ద చేసేస్తున్నట్టు. ఏం చేశారండి ఈనాటికి? ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేశాం మనం చేసింది అది. ఆఫ్టర్ ఆల్ 3 నాళ్ల ముచ్చటైన ఈ అతి అల్పమైన జీవితం కోసం మనం చేయనటువంటి అరాచకం లేదు భూమి మీద. మనం చేసినంత వినాశనం భూమికి మరొక జీవి చేయలేదు. ఏమిటి మనిషి సాధించింది ఇంతకీ? చివరికి చూస్తే ఏమీ లేదు. పుట్టెడు దుఃఖం, అట్టర్ ఫెయిల్యూర్నెస్ తప్ప ఏమీ లేదు మానవ జాతి సాధించింది. కనీసం వీ డోంట్ నో హౌ టు లీవ్ దిస్ పెటీ లైఫ్ పీస్ఫుల్లీ. ఎట్లా ఉందంటే, నేను యుఎస్ విజిటర్గా వెళ్ళాను అనుకోండి. ఆ విజిటర్గా వెళ్ళి కూడా నేను అక్కడ నానా నరకం అనుభవిస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది, అంతకన్నా ఘోరమైన హాస్యాస్పదంగా ఉంది మానవ జీవితం ఈ రోజున. ఈ సత్యం తెలియకుండా మనిషి ప్రశాంతంగా బతకడం అనేది ఒట్టి మాట అండి. జీవితం అంతా భ్రమలో ఒకరిని ఒకరు అనుకరించటం, వీటిలో వృధా అయిపోతుంది తప్ప వాస్తవంగా కూర్చొని ఉన్నది ఉన్నట్టుగా చూసేటువంటి ప్రయత్నం జరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఆ జరిగిన సందర్భాల్లోంచే మహాత్ములైనటువంటి గౌతమ బుద్ధుడు కానివ్వండి, సాయినాథుడు కానివ్వండి, యోగి వేమన కానివ్వండి, మహాత్ములు అంటే సత్యమును ఎరుకలో ఉంచుకున్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ఉన్నారు. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు మేక్ దిస్ లైఫ్ మీనింగ్ఫుల్ ఈజ్ జస్ట్ సీ యాజ్ ఇట్ ఈజ్. ఈ జీవితాన్ని అర్థవంతం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటానికి ప్రయత్నం చేయి, భ్రమకి లోను కాకు అనేటువంటి సత్యం మహాత్ముల నుంచి మనకు అర్థమవుతున్నది. అయితే దీనిని మనం కూలంకషంగా వివరంగా లోతులోకి వెళ్ళి సత్యాన్ని దర్శించేటువంటి ప్రయత్నం మనం వచ్చే ఎపిసోడ్స్లో చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః.